దయచేసి అనవసరమైన వాటిని చూడకండి, అనవసరమైన వాటిని వినకండి, అనవసరమైన ఇంకా కలవరపరిచే కార్యాలను చూడకండి. కొద్ద గొప్ప కొంచెం చూసి తెలుసుకోవడంలో తప్పేం లేదు, కానీ పదే పదే అదే చూస్తూ అదే వీక్షిస్తూ అదే వింటూ ఉంటే మనం ఇంకా దేవుడు దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్యాలు అన్నీ మర్చిపోతాం, అన్నీ పక్కన పెట్టేసి అయ్యో అయ్యో అని కలవరపడుతూ ఉంటాం. దయచేసి జాగ్రత్త, దేవుని వాక్యంలో ఎక్కువ సమయం గడుపుదాము, ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుదాము. ఆయన సన్నిధిలో నీ పాదాలు, ఈ శేష జీవితం, ఈ కొద్ది కాలము నాలో ప్రాణం ఉన్నంత వరకు నీ పాదాల దగ్గర నన్ను చేర్చుకోయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించయ్యా. డెవిల్ అటాక్స్ లైక్ దిస్ అండి, మనము దేవుని వాక్యం విన్నప్పుడెల్లా విన్నంతసేపు మనము బాగానే ఉంటాము కదా. మీలో చాలా మందికి అటువంటి అనుభవాలు ఉండొచ్చు, వాక్యం విన్నంతసేపు మనకు ఒకలాంటి ధైర్యము, ఉజ్జీవము అలాగ కలుగుతుంది, కానీ మరలా ఉన్న పరిస్థితులు బట్టి, ఇతరుల మాటలు బట్టి కృంగుదల వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఈ దావీదు ఏ రీతిగా అయితే దేవుని అందు బలపరచబడ్డాడో ఆ రీతికి ఈరోజు మనం బలపరచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు చెప్పాలని అనుకుంటున్నాడు. ఈరోజు మానసిక గాయాలు, మానసిక వేదన, మానసిక కృంగుదల, ఎమోషనల్ సిక్నెస్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ సిక్నెస్, ఇట్స్ అబౌట్ ఎమోషనల్ సిక్నెస్. ఆయన కీర్తనలు 46లో చెప్తాడు ఏంటిదంటే, ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. ఆపత్ కాలంలో అంటే అన్నీ బాగుంటే నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పలేదు, కానీ ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయుడు.